హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను జ్యోతి రమేష్ అండి. చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉందో, కలర్ఫుల్ స్వీట్ అండి. ఇది స్వీట్ కార్న్ తోటి చాలా ఈజీగా చాలా ఎమ్మీగా తయారు చేసుకోవచ్చు. ప్రాసెస్ అంతా డిఫరెంట్ అండి. ప్రాసెస్ అంతా డిఫరెంట్ అని చెప్పాను కదా, కష్టంగా ఉంటుందేమో అనుకుంటారేమో, అదేం లేదండి. కాన్ ఉంది కదా, దాన్ని మనం ఇలా సీడ్స్ తీసి పెట్టుకోవాలి. ఈ కాన్ ఎంత అంటే ప్రతి వాళ్ళ ఇంట్లో అవైలబుల్గానే ఉంటాయి కాన్ అనేటప్పటికీ, అందుకని చాలా ఈజీగా తయారు చేసే స్వీట్ అండి ఇది. కాన్ అయితే నేను ఒక కప్ తీసుకున్నాను, దాంట్లో వాటర్ వేసి మిక్సీ చేసేసుకుంటాను. ఇది గెస్ట్లు ఎవరైనా వస్తున్నారని చెప్పినా, లేకపోతే 1 అవర్ లోపు స్వీట్ ప్రిపేర్ చేసేయచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, అంటే 1 అవర్ పట్టదు, 10 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది. బట్ అది గట్టి పట్టడానికి అంతసేపు పడుతుంది. చూస్తున్నారు కదా, మిక్సీ వేసేసాను. ఇప్పుడు ఇది కార్న్ మిల్క్ అండి. కార్న్ మిల్క్ తీసుకుంటే మనం ఇలా వస్తాయి. ఇవి మార్కెట్లో కూడా అవైలబుల్ ఉందండి కార్న్ మిల్క్, లేదంటే మనం ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే. ఈజీగా హెల్తీగా కూడా ఉంటుంది కదా, అందుకోసమని దీన్ని కొంచెం కొంచెం వేస్తూ వడకడుతూ ఇలా నొక్కుతూ మిల్క్ అంతా తీసుకోవాలి మనం. ఈ మిల్క్ తీసుకున్న తర్వాత మనం ఇదైతే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఈ మిల్క్ని నేను స్టవ్ మీద పెట్టేస్తున్నాను. చూడండి ఎంత చిక్కని మిల్క్ వచ్చేసాయో. స్టవ్ మీద పెట్టి దీన్ని కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే గడ్డలు కట్టకుండా ఉంటాయి. మనందరికీ తెలుసు కదా కార్న్ గడ్డలు కడుతుందని. స్వీట్ కార్న్ కదా, కొంచెం స్వీట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి, మీకు ఎంత స్వీట్ తినగలరో అంత. ఇది కూడా 1/2 స్పూన్ కార్న్ ఫ్లోర్ అండి, లేదా మైదా యూస్ చేయొచ్చు. దీన్ని కూడా కొంచెం 1 డ్రాప్ వాటర్ వేసి, ఐ మీన్ కొంచెం వాటర్ వేసేసి ఈ లిక్విడ్ కూడా ఈ పాలలో వేసేసుకుందాము. ఇంకా కొంచెం గట్టి పడుతుంది, నీట్గా వస్తుంది అన్నమాట. మనం కట్ చేస్తున్నప్పుడు మంచి బైట్స్ ఒక పీసెస్ వస్తాయి, అందుకోసం. చూస్తున్నారు కదా, ఇలా ఉంటే కాదండి, ఇంకా కొంచెం బాగా అవ్వాలి, అందుకోసమని. ఇప్పుడు మనం ఒక వేలకుని తీసుకొని ఇలా క్రష్ చేసి వేసుకుందాము, ఎందుకంటే కొంచెం వేలుక పడదు కాబట్టి. మిక్సీలో నేనైతే ఇలా వేసేసుకుంటాను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా. ఇది యాడ్ చేసుకుంటే చాలా ఫ్లేవర్స్ ఉన్నది కదా, బాగుంటుంది. చూడండి, ఘీ అప్లై చేస్తున్నాను. ఘీ అప్లై చేసేసి మనం బాగా బుడుకలు వచ్చేస్తున్నాయి చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని మనము ప్లేట్లోకి వేసుకుందాము. కాసేపు పక్కన పెట్టేస్తే ఇదంతా బాగా గట్టిపడిపోతుందండి. హెల్దీగా ఇంట్లోనే మంచి స్వీట్ అయితే తయారైపోయింది. చాలా ఈజీగా ఉంటుందండి, ఇలా తింటే ఫుడింగ్ లాగా ఉంటుంది. లేదు ఇలా కాదనుకుంటే ఇలా కొంచెం గట్టిపడ్డాక మనం చుట్టూ ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎమ్మి ఎమ్మిగా ఈజీగా కాన్ తోటి మంచి స్వీట్ లేదా ఫుడింగ్ తయారైపోయినట్టే. దీన్ని మనం పీసెస్గా కట్ చేసుకుందామండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.